శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మే 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు 31 వరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలోనే శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో గురుడు, అలాగే పంచమ స్థానంలో చూసినసరికి చతుర్గ్రహ కూటమి, షష్ఠ స్థానంలో కుజుడు, అలాగే లాభస్థానంలో కేతు ఉన్నాడు. మకరంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి సొంత ఇంట్లో ఉన్నాడు, ఇబ్బంది పడకాల్సిన అవసరం లేదు. శని ప్రభావం కొంత ఉంటుంది, దానికి ఆల్రెడీ మీకు అలవాటై ఉంటుంది. ఆ శనికి సంబంధించిన తైలాభిషేకం అనేది వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి చేసుకుంటూ వెళ్ళండి, అది ఒక ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని దోషాలు పోయే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు కుటుంబపరంగా ఇబ్బంది నుండి బయటపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా తన సొంత ఇంట్లో ఉండడం వలన, మకర రాశిలోనే శనీశ్వరుడు ఉండడం వలన కొంత బలహీనంగా, అంటే కొంతవరకు దోషం నుండి కొంత దోషాన్ని బలహీనపరిచి యోగంలో కూడా కూర్చోబెట్టే అవకాశం ఉంది. అంటే భయపడవలసిన అవసరం శనీశ్వరుడు ద్వారా మనకు అవసరం లేదు. అలాగే మనకు పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో, మనకు శుక్రుడు, రవి, బుధుడు ప్లస్ రాహు చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో, పంచమ స్థానంలో ఉందో, దీని మూలాన ఏంటంటే పిల్లల ద్వారా కొంత మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుంది. పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాల వలన అది ఎంతవరకు కరెక్టా రాంగ్ అనేది మనకు తెలియదు. ఒక నిర్ణయం తీసుకుంటారు, పలానా కెనడా వెళ్ళాలంటారు, ఆస్ట్రేలియా వెళ్ళాలంటారు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని, మనం దానికి ఎంతవరకు కరెక్ట్, ఇంత డబ్బు కట్టి వెళ్ళాలంటారు, మాకు అన్నీ తెలుసండి అంటారు, మీరు ఓన్లీ డబ్బులు కడితే సరిపోతుంది అంటారు, అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం అని తెలియదు. మానసికంగా మనం ఒత్తిడి పొందుతుంటాం, మనం కట్టాలని ప్రయత్నం చేస్తాం, అది ఎక్కడైనా మిస్ఫైర్ అవ్వచ్చు. ఇటువంటి పిల్లల ద్వారా కొంత నష్టాన్ని మనకు చూపిస్తున్నాం కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. స్పెషల్లీ ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న పిల్లలకు మాత్రం జాగ్రత్తగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ముందు తీసుకోవడానికి ప్రయత్నించండి. అది 15 రోజుల్లో అనవసరమైన ఖర్చుతో మీరు నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే 6 ఇంట్లో ఆరోగ్య స్థానంలో కుజుడు ఉన్నాడు, ఆ కుజుడు అక్కడ ఉండడం వల్ల చిన్న పిసరు మైనూట్ ఆపరేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీ యొక్క రాశి నుండి 6వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో కుజుడు అక్కడ నుండి అష్టమ నుండి మీ రాశిని చూస్తున్నాడు, అష్టమ దృష్టితో చూస్తున్నాడు, విశేషమైన దృష్టితో మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. రిస్క్ అనేది కొంత ఆరోగ్య విషయంలో ఉంది, వీలైనంత వరకు జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ కూడా మీరు శనీశ్వరుడికి, ఆంజనేయ స్వామికి ఆరాధించని చాలా అవసరం పడుతుంది. లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎటువంటి వ్యాపార వ్యవహారం నడిపించినా కేతు ఉన్నాడు, లాభాన్ని తీస్తున్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, స్పెషల్లీ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఐటీ బిజినెస్ చేసేవాళ్ళకి, ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ బిజినెస్ చేసేవాళ్ళ కానీ చక్కటి ఫలితాలు వస్తాయి, ప్రాఫిట్స్ అది ఉంటాయి. ఆరోగ్యం మొత్తం జాగ్రత్త తీసుకోండి, మిగిలివన్నీ పాజిటివ్గా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. పిల్లల ద్వారా జాగ్రత్త పడండి, పిల్లలు తీసుకున్న నిర్ణయాలకి అన్నిటికీ ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేయకండి, ఎక్కడెక్కడో మిస్ఫైర్ అయ్యే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాశిలో శనీశ్వరుడు ఉన్నారు కాబట్టి ప్రతి విషయం కొంత జాప్యం కూడా జరిగే అవకాశం ఉంది. ఇది ఈ రోజు అనుకుంటే అది ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి నిర్ణయాన్ని తీసుకోండి, దాని యొక్క ఫలితమని వదిలేయండి, ఆటోమేటిక్గా అది వస్తుంది. ఎందుకంటే కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వలన ఈ 15 రోజుల్లో పెద్ద చెప్పుకోదగ్గ ఫలితాలు మనకు కనిపించే అవకాశం అయితే లేదు. ఇక్కడ శనీశ్వరుడికి పూజ చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. ఇవి రెండు చేసుకుంటూ వెళ్ళండి. స్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నవాళ్ళు కానీ, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా కొంతవరకు మైనస్, అంటే కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆచరించి వ్యవహరించండి. నిత్య దైవ ఆరాధన స్పెషల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయడం అనేది ఒక శక్తి, ఒక బలం, ఒక ఆరోగ్యం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేసుకుని ముందుకెళ్ళండి, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నిటిని ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే బయటకి అవసరం ఉంటే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. శానిటైజర్ చేసుకోండి, ఏ వస్తువును ముట్టుకున్నా, అలాగే బయటకు వెళ్ళే ముందు మాస్క్ ధరించండి. ఈ విధంగా ఒక మాస్క్ కాకపోతే 2 మాస్కులు పెట్టుకోండి. ప్రకృతిలో జరుగుతున్న మార్పు వలన మనకి ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జాతకం వేరు, ఈ ప్రకృతిలో జరుగుతున్న మార్పులు వేరు. ఆ మార్పుల వలన మనం ఎంత జాతకం చెప్పినా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోకపోతే ఈ మినిమం ప్రకృతికి విరుద్ధంగా మనం ఏమి చేయట్లేదు కనుక ప్రకృతిలోనే మార్పులు వస్తున్నాయి కాబట్టి మన ప్రకృతి విరుద్ధంగా వెళ్ళకుండా మన జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఈ 3 మెయింటైన్ చేయండి, నేను చెప్పినట్టుగా రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888555
9147 888 555 9148 9849 6444